స్వామి 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 మీరే నన్ను కాపాడాలి స్వామి. ఏ నాయనా లే చెప్పు స్వామి. నా ప్రాబ్లం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు స్వామి. నోటితో చెప్పు సైగతో చెప్పు. ఐదేళ్లుగా లాక్కొస్తున్నాను స్వామి. ఆపేమని మగవాళ్ళు ఆపొద్దని ఆడవాళ్ళు ఒకటే గొడవ చేస్తున్నారు స్వామి. ఇది గనక ఆపేస్తే నా బతుకు బస్ స్టాండ్ అయిపోద్దని భయంగా ఉంది స్వామి. ఒరే అదవా అసలు నువ్వు లాక్కొచ్చేదేంటి ఆపమనేదేంటి కొట్టుకు చచ్చేదేంటి అర్థమయ్యేటట్టు చెప్పి చేస్తావా నా చేతిలో చేస్తావా? నేను టీవీ సీరియల్ డైరెక్టర్ని. నేను ఈ సీరియల్ ఆపేస్తే నాకు ఇంకో సీరియల్ వస్తుందో రాదో నన్ను చాలా భయంగా ఉంది. నా ఈ సీరియల్ జీవితానికి మీరే దారి చూపించాలి స్వామి. ఏది ఆ 7:30కి వచ్చే సీరియల్ నీదేనా? అవును స్వామి. నీకోసమేరా ఎన్నాళ్ళు వెతుకుతున్నాను. ఆ సీరియల్ చూసే కదరా నాకు నా పెళ్ళానికి గొడవ వచ్చి నేను సన్నాసిన అయిపోయాను. అయిపోయావరా స్వామీజీకి ఆగ్రహం వచ్చింది. వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. స్వామి మీకు ఆగ్రహమా? ఏ స్వామి పొద్దున్న రాలేదా? ఆ ఎదవ తీసిన సీరియల్ పిచ్చిలో పడి నా భార్య ఒక్కరోజు కూడా నాకు సరిగ్గా వంట వండి తిండి పెట్టలేదు. ఉప్పేస్తే కారం ఉండదు, కారం వేస్తే పులుపు ఉండదు. ఆఖరికి రాత్రి పడుకునేటప్పుడు కూడా ఆ సీరియల్నే తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చి నన్ను యాదవని చేసి సన్నాసిని చేసింది. కమాన్ ఈ బొగ్గాని చూస్తుంటే క్వార్టర్ వేసిన వాళ్ళు ఉన్నాడు. ఈడు స్వామిజీ ఏంట్రా? వాడు మందేస్తే ఎవడకు కావాలి, మంచం ఎక్కితే ఎవడకు కావాలి, మనకు కావాల్సింది పని అవడం. రండి. ఆ 500 కోట్ల గురించే కదా మీ టెన్షన్? అవును స్వామి, అంత డబ్బు నేను ఒక్కడిని మొయ్యలేకే ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చాను. మెరిసిపోతుంది. ఎక్కడా నల్లగా ఉంటే మౌనంగా ఎదగమని మొక్క నీకు చెబుతోంది. ఎదిగిన కొద్దీ ఒదగమనే అర్థం అందులో. సామాన్యులకు అర్థం కాదు, నాలాంటి సన్యాసులకే అర్థం. అది ఎక్కడుందో చెప్పండి స్వామి. చెప్తే నాకేంటి లాభం? ఓటేస్తాం. అమ్మో అది పోలీసులకు సంబంధించిన మ్యాటర్, స్వామీజీలు అంటేనే వాళ్ళకి పడదు. గడ్డం ఊడేదాకా తంతారు. 50,000 ఇవ్వండి, ఎక్కడుందో చెప్పేస్తా. ఆహా అంత అబద్ధం, అంత డబ్బుంటే నువ్వే తీసుకోవచ్చుగా. మూర్ఖుడా, ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుంది, అలాగే ఆ వజ్రాల పెట్టె మీద మీ పేర్లు రాసి ఉన్నాయి. నువ్వు ఊరుకోరా స్వామీజీ, 50,000 కదా, మేము తీసుకొచ్చేద్దాం. ఏంటి హాస్పిటల్ తీసుకొచ్చావేంటి? ఏం లేదురా, మన దగ్గర డబ్బు లేదు కదా. తలో 4 లీటర్లు బ్లడ్ ఇచ్చావనుకో 10,000 ఇస్తారు. ప్రస్తుతానికి మెయింటైన్. 4 లీటర్ బ్లడ్? నువ్వేం కంగారు పడుకు, బ్రెడ్ ఫ్రూట్స్ ఇస్తారు తిన్నావండి అంటే బ్లడ్ పట్టేసి. నువ్వేం మాట్లాడరా డాక్టర్ గారు. ఈ మందులు వాడండి. అలాగే వస్తానమ్మా. నమస్తే డాక్టర్. చెప్పండి ఏంటి ప్రాబ్లం? మనీ ప్రాబ్లం. అదే అర్జెంటుగా మా ముగ్గురు దగ్గర బ్లడ్ తీసుకుని డబ్బులు ఇప్పించండి. బ్లడ్డా? పోనీ అప్పిప్పించండి. అప్పివ్వడానికి ఏదేమన్నా బ్యాంకా హాస్పిటల్? అసలు మీకు బ్రెయిన్ ఉందా? బావా ఏమండి మీరు మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు. మా బావరతులు సార్ దేవరపల్లి ప్రెసిడెంట్. కాకపోతే 10 రోజులు చాలా ఓడిపోయాడు. ఇప్పుడు అది అవసరమా? అవసరమే. కాళ్ళు చేతులు లేని వాళ్ళే కష్టపడి బతుకుతున్నారు. ఒక కళ్ళు బల్సున్నారు, బ్లడ్ అమ్ముకుని బతకడానికి సిగ్గనిపించట్లేదు. ఈ రోజు మేము బికారంలో వచ్చు, రేపు కుబేరులో. మా దగ్గర 500 కోట్లు ఉన్నాయి తెలుసా? ఏంటి ఆ తొక్కల సిగరెట్? మా బాబుకి అవమానం జరిగింది. అత్తి ఏది? అదే మీకు మొన్న ఉంది కదా ఈ పేపర్, ఇదిగో చూసుకోండి. చూసుకోండి కావాలంటే. చూసారా 500 కోట్లు విలువ చేసే నిజాం వచ్చినాలు త్వరలో మా చేతికి వస్తాయి. అప్పుడు మీలాంటి డాక్టర్ని 100 మందిని కొట్టావు సంజే. ఈ మంచి నీళ్ళ మేనేజర్ తీసుకొస్త బెడ్లు రెడీ చేయండి. ఏమో ఏమాలండి, నా కోసం టిఫిన్ ఏమైనా చేసావా? ఏ నేనే చేయాలా? ముందుగా నా సవతి దాన్ని అడుగు. ఏమాలండి నా ముఖానికి టిఫిన్ ఏమైనా చేసావా? రాత్రి అంతా అక్కడే తెచ్చారుగా, ఏం చేసి పెట్టలేదా? ఈ రాత్రికి అక్కడే తగలడతాడుగా. నువ్వు చేయలేవా? చేతులకి ఏమైనా పక్షవాతం వచ్చిందా? ఎవరికే పక్షవాతం? నీకు పక్షవాతం, నీ ఫ్యామిలీ వాళ్ళకి పక్షవాతం. ఏంటి బాగుతున్నావు? చెట్టు తగ్గుతుంది. మీరిద్దరు ఏమి చేయనక్కర్లేదు, నేనే బయటకు టిఫిన్ తెస్తాను. మీకేం కావాలో చెప్పండి.
నాకు ఇడ్లీ, నాకు దాంతో పాటే కార్పడి నెయ్యి కూడా వేయించు. నాకు ఉల్లి దోశ కూడా. నాకు మసాలా దోశ బాగా వేగాలి. ఏంటి మీ ఇద్దరి మధ్య నేను వేగినట్ట? మినప దోశ, ఆనియన్ దోశ, ఉల్లి దోశ, మసాలా దోశ, పెసర దోశ, రవ్వ దోశ. ఇక్కడంతే సేమ్ టు సేమ్. నువ్వు పిండొత్తు అంటే నాకు బుర్ర లేదనేగా. ఒరే దూడ, తన్నానంటే వేస్తావు పేడ. ఏడిసావు పాసిపోయిన ఇడ్లీలు తినే యదవా. ఇదిగో మా అన్నయ్య ఏమన్నంటే బాగుండదు. అన్న కాలు కడిగినప్పుడే ఆ బంధం తీరిపోయిందే. మా బంధం తీరిపోయేది కాదు, అన్న చెల్లెల అనుబంధం. మనం అనుబంధం సంగతి ఏంటి? బంధం తుమ్మితే పుట్టుకున్న కోపం వచ్చిందంటే రిగిపోద్ది. ఏటి మా అన్నయ్య నడ్డి మీద అంతవా? ఏ బెచ్చడు చెందుతానమాటవా? చిన్నప్పటి నుంచి నన్ను గాడిదల మోసిన నడ్డయ్య అది. దాని మెత్తంతే నీ కాళ్ళకి కేళవాత వస్తుంది. నువ్వేందే సొంత పార్టీలో అపోజిషన్ లాగా? ఇయ్యే ఇంకా మనకు అరివిస్తున్న హోటల్లో. రావయ్య రాంబారా? అవును, వీళ్ళెవరు? నా ఫ్రెండ్స్ అండి, మా ఊరే. రేపటి నుంచి ఇక్కడే ఉంటారు. ఈయన ఏ టు జెడ్ బ్రోకర్, అందరూ డబుల్ లెక్కన అంటారు. నైస్ టు మీట్ యు. మా ఊరు ప్రెసిడెంట్ ఓడిపోయాడు. నైస్ టు మీట్ యు. మీట్ యు. ఈడు మూలంగానే ఫోన్ వచ్చింది మీకు. అది కాదు ఈ పక్క. హలో, నేను లేను. ఎన్ని సెల్ ఫోన్లు ఉన్నాయి? అదే, ఒకటి నా జయమాలనితో మాట్లాడడానికి, ఇంకొకటి నా హేమమాలనితో మాట్లాడడానికి, ఒకటి టులెట్కి, ఇంకొకటి రియల్ ఎస్టేట్. అంటే ఒక్కో దానికి ఒక్కొక్కటి ఉండాలి కదా. ఈ హేమమాలిని జయమాలిని ఎవరండి? ఇద్దరు పిల్లలు, అందుకే డబుల్ డెక్కర్ అంటారు. ఓ సింగిల్ రాజా. చూడడానికి సేవలో గులువు తీసి వెళ్ళా ఉంటాడు, కానీ మనసు బోసాణం. అంటే ఇప్పుడు మళ్ళీ కాఫీలు టీలు తాగమని గొడవ పెడతాడు. మరి అదే కదా. అంటే ఇప్పుడు మీకు కాఫీలు టీలు ఇప్పించాలంటారు? ఇప్పించాలండి. టీలా బడయా? ఓ రెండు టీలు ఇచ్చుకోవయా? రెండే రెండు. నలుగురు ఉంటే రెండు చెప్తాడు. చూడయా, రెండు స్పెషల్ టీలు ఇచ్చుకో. చూడు, వీళ్ళు మన గెస్టులు, ఇక్కడి నుంచి వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. వీడే ఇష్టం అనుకుంటే వీడికి ఇద్దరు ఇష్ట గాళ్ళు. వైఫ్, ఏం డౌటా? ఏటా లుక్స్ ఏంటి పంపించా? పెట్రా స్పెషాలిటీ. అమ్మో స్వర్ణక్క, తల్లి ఆటో కొనుక్కుంటాను, పైసలు తీసుకోపోయి అసలు వడ్డీ రెండు ఇయ్యకుండా ఎన్ని దినాలు ఏడ తిరుగుతున్నావే సాలే. రెండు రోజులు చెత్తలక్క ఇయ్యాలే. లేవరా మీదికే అక్క, రెండు రోజులు చెత్తలక్క. ఇయ్యకపోతే ఏం చేస్తానో చెప్పరా తమ్మి. తొడగిల్తది, బిర్ర కూడా గిల్లుద్ది. ఎతో నీ తల్లి గొడ్డలు తీసుకుని తుక్కడలు తుక్కడల కింద నరుక్కుతా. అక్క నువ్వు అనంతపురం చేస్తావు అక్క, ఖచ్చితంగా ఇచ్చేస్తాను అక్క. గది సంగతి, పైసలు చేతిలో పట్టుకొని నా కళ్ళకు కనబడాలి. చల్నాడు చల్నాడు సాలే. రే బోడయా అక్క, రే దూడయా అక్క, ఇదిగో అక్క వడ్డీ డబ్బులు. ఇదిగో నా వడ్డీ డబ్బులు అక్క. ఏంద్ర వారి, మీ వ్యాపారం మంచి సాగుతున్నదా? ఉండగా మాకేందక్క, బాగానే సాగుతుంది. ఏమ్రా డబుల్ డెక్కర్, మంచిగున్నావా? అరే ఈ పోరగాళ్ళు ఎవరు? నా ఫ్రెండ్స్. అచ్చా, ఈ ఫేసులు చూడగానే తెలుస్తున్నది ఈ దరిద్రపు గొడ్డు మొహాలు నీ దోస్తులని. రే మీకు పైసలు కావాలి నన్ను అడుగుంది, కానీ అసలు వడ్డీ కరెక్ట్ గా కట్టాలి. అలాగే అక్క, ఇప్పుడు చూసాం కదా కసకస. దీనికి మంచిగా సమజ్ అయ్యింది. అయ్యమ్మా, ఈ ఆడరాశితోటి మొగుడు కాపురం ఎలా చేస్తున్నాడండి బాబు? చేసుకుంటే కాపురం చేయడానికి. ఆవిడకి పెళ్ళంటేనే పెట్రోల్ పోసుకొని నిప్పట్టించుకున్నంత మంట. ఏం ప్రెసిడెంట్, నువ్వు ట్రై చేస్తాడు? ఫ్రెష్ బావా, చేసుకోబావా, ఊళ్ళో అప్పులని తీర్చేయచ్చు. నీ నుంచే కదా ఊళ్ళో నుంచి వచ్చేసింది.